కథలు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు గోరఖ్నాథ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జూలై మాసపత్రికలోనిది కబీరు మహమదీయుల పిల్లవాడు అతను బాల్యము నుండి హిందువుల పురాణాలు కథలు శ్రద్ధతో వింటూ ఉండేవాడు కబీరు తల్లిదండ్రులు బట్టలు నేసి బ్రతికేవారు అతనికి చిన్నతనము నుండి రాముని మీద భక్తి కలిగింది ఆ గ్రామంలోనే రామానందుడను భక్తుడు తన శిష్యులకు చదువు చెప్పేవాడు కబీరుకు అతని వద్ద ఉపదేశం పొందవలనని బుద్ధి పుట్టింది వెంటనే అతడు రామానందుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు రామానందుని శిష్యులు కబీరు తురకబాలుడని ఆశ్రమంలోకి రానీయకుండా కొట్టి తరిమివేశారు కబీరు ఏడుస్తూ ఇంటికి పోయి రామానందుని వద్ద ఉపదేశం పొందుటకు ఉపాయం ఆలోచించసాగాడు అలా ఆలోచిస్తూ పోగా కబీరుకు ఒక ఉపాయం తోచింది రామానందుడు ప్రతిదినము స్నానము చేయ ఘట్టము వద్దకు ఆ రాత్రి వెళ్ళి మెట్లపై పడుకున్నాడు తెల్లవారక ముందే స్నానం చేయటకు వచ్చిన రామానందుడు చీకటిలో కబీరుపై అడుగు వేశాడు ఎవరో పిల్లవాన్ని తొక్కివేశాను కదా అని ఆ పాపం పోవుటకు రామానందుడు రామమంత్రము స్మరించాడు వెంటనే కబీరు ఆనందముతో లేచి రామానందుని పాదములకు నమస్కారం చేశాడు కబీరు పట్టుదలకు భక్తికి మంచి గుణాలకు రామానందుడు సంతోషించి ఆ రోజు నుండి అతనిని తన శిష్యుల్లో చేర్చుకున్నాడు ఆ కాలంలో గోరఖ్నాథుడనే సిద్ధుడు ఉండేవాడు అతడు ఎరుగని విద్యలు కానీ మాయలు కానీ లేవు అతనికి తెలియని మంత్రములు తంత్రములు లేవు అతడు ఎక్కడకు వెళ్ళాలంటే అక్కడకు తన శిష్యులతో సహా ఆకాశ మార్గమున వెళ్ళిపోయేవాడు అతడు మత్స్యేంద్రుడనే సిద్ధుని శిష్యుడు గోరఖ్ చాలా దుర్మార్గుడు రాక్షసుల కన్నా క్రూరుడు అందువల్ల అతనికి ముని రాక్షసుడు అని పేరు వచ్చింది ఎంతోమంది గొప్ప గొప్ప మునులను తన మాయచేత జయించి తనకు దాసులుగా చేసుకున్నాడు మునులు సిద్ధులు కూడా అతని పేరు చెబితే గడగడలాడేవారు ఇలా ఉండగా ఒకనాడు పిడుగులాగా రామానందుని ఆశ్రమం దగ్గర గోరఖ్ ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూడగానే రామానందుడు భయంతో వణికిపోయాడు నీవు నాకు దాసుడు అవుతావా లేక వాతడాక రుచి చూస్తావా అని గోరఖ్ రామానందుని అడిగాడు దాసు అని అనబోయేలోగా కబీరు ఎక్కడ్నుంచో పరుగుపరుగున వచ్చి అడ్డుపడి గురువుగారితో మీరు చూస్తూ ఉండండి వీడి పని నేను పడతాను అన్నాడు ఈ మాటలు వినగానే గోరఖ్ మండిపడ్డాడు పది సంవత్సరాల పిల్లవాడు తన్నెదిరించడమా కబీరు సాహసం చూసి రామానందుడు కూడా తన ప్రాణాల మీదకి వస్తుందేమోనని భయపడ్డాడు కబీరును మందలించాడు కబీరు ఒప్పుకోలేదు గోరఖ్ చేత మీకు ఈవేళ నమస్కారం చేయిస్తాను అన్నాడు గోరఖ్ కోపంతో జై మత్సేంద్రనాథ్ అని అరచి తలలోని జడను ఒకటి పీకి నేలకేసి కొట్టాడు వెంటనే అది ఒక మహారాక్షసిగా మారి నోరు తెరుచుకొని కబీరుపైకి వెళ్ళింది కబీరు జంకు లేకుండా ఒక గడ్డిపోచను తీసి రామమంత్రము స్మరించి జై రామానంద్ అని ఆ రాక్షసిపై వేశాడు వెంటనే ఆ గడ్డిపరక ఒక బాణం క్రింద మారి నిప్పులు కక్కుతూ పోయి ఆ రాక్షసిని భస్మం చేసింది తను పంపిన శక్తి ఆ విధంగా భస్మైపోయినందుకు గోరఖ్ తెల్లముఘం వేశాడు కబీరు సామాన్యుడు కాడని తెలుసుకున్నాడు తర్వాత గోరఖ్ తన మాయాబలంతో ఆ ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్న నీరంతా త్రాగివేశాడు చూస్తూ చూస్తూ ఉండగానే నూతులు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి ఎవరింట్లోనూ నీరు ఒక్కచుక్క కూడా లేదు వెంటనే గ్రామంలో ఉన్న జనమంతా గొల్లుమని అక్కడికి వచ్చారు త్రాగేందుకు నీళ్లు లేవని రక్షించమని గోల పెట్టారు కబీర్ను ఇకనైనా లొంగిపొమ్మని రామానందుడు సలహా ఇచ్చాడు కబీర్ ఒప్పుకోలేదు జై రామానంద్ అని కాలి బొటన వ్రేలితో నేలను గట్టిగా అదిమాడు అదిమిన చోటి నుండి నీరు గొట్టంలో నుండి వచ్చినట్లు పైకి రావడం మొదలుపెట్టింది నీరు కావలసిన వారంతా కాలి బొటనివ్రేలుతో జై రామానంద్ అంటూ నేలను అదిమితే నీరు వస్తుందని చెప్పాడు జనమంతా అలా చేశారు ఎక్కడ అదిమితే అక్కడ నీరు పైకి వస్తూ ఉంది ఇది చూచేసరికి గోరక్కు గుండెదడ పట్టుకుంది ఇంకో మాయ ప్రయోగిద్దామని గోరక్ చేయి ఎత్తాడు వెంటనే కబీరు మనసులో శ్రీరామచంద్రుని ధ్యానించి గోరక్ నువ్వు కదలకు అని ఆజ్ఞాపించాడు కబీరు ఆ మాట అనీ అనడంతోనే గోరక్ చెయ్యి ఎత్తినది ఎత్తినట్లే ఉండిపోయింది గోరక్ కాళ్ళు చేతులు కదలకుండా ఆగిపోయాయి అతడు రాతి బొమ్మలా నిలబడిపోయాడు ఇక లాభం లేదని గోరక్ కబీరుతో ఇలా అన్నాడు కబీరు ఈ రోజు నుండి నేను నీకు నీ గురువుకు దాసుణ్ణి నన్ను క్షమించి నీ శిష్యుణ్ణి చేసుకో నీకు నమస్కారం చేద్దామన్నా నా చేతులు కదలటం లేదు ఇలా అతడు అని అనడంతోనే గోరక్ చేతులు కాళ్ళు అతని స్వాధీనమయ్యాయి వెంటనే అతడు కబీరుకు గురువు రామానందునకు నమస్కారం చేశాడు ఆ రోజు నుంచి అతడు ఎవ్వరినీ బాధపెట్టలేదు అది కబీరు ఆజ్ఞ ఆ విధంగా కబీరు చాలా చిన్న వయస్సులో గొప్ప గొప్ప మునులు గెలవలేని గోరక్ను భగవంతునిపై భక్తి వల్ల జయించాడు మీరు కూడా కబీరు వలె భగవంతునియందు భక్తి మీ తోడివారిపై దయ తలచిన పనిలో పట్టుదల కలిగి కబీరు వలె గొప్పవారయ్యేందుకు ప్రయత్నించండి